హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఫస్ట్ జవహర్ నవోదయ విద్యాలయాల గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ జవహర్ నవోదయ విద్యాలయాస్ అనేవి సెంట్రల్ గవర్నమెంట్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అనమాట జవహర్ నవోదయ విద్యాలయాలు ప్రతి జిల్లాకి ఒక్కొక్కటి చొప్పున ఆల్ ఓవర్ ఇండియా అన్ని రాష్ట్రాల్లోనూ ప్రతి జిల్లాకి ఒక్కొక్క జవహర్ నవోదయ విద్యాలయం ఉంటుంది ఇవి కేవలం తమిళనాడు స్టేట్లో మాత్రం జవహర్నవోదయ విద్యాలయాస్ లేవు ఫ్రెండ్స్ ఈ జవహర్ జవహర్నవోదయ విద్యాలయాస్లో క్లాస్ సిక్స్ నుంచి ప్లస్ టూ అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అని స్టేట్ గవర్నమెంట్లో అంటారు కదా అలా ప్లస్ టూ వరకు కో ఎడ్యుకేషన్ ఉంటుంది మీడియం ఆఫ్ ఎడ్యుకేషన్ వచ్చి ఇంగ్లీష్ మాత్రమే ఎవరు భయపడక్కర్లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే మీడియం ఆఫ్ ఎడ్యుకేషన్ ఇంగ్లీష్ అయినప్పటికీ ఎంట్రన్స్ టెస్ట్ మాత్రం అన్ని అన్ని మదర్ టంగ్స్లోనూ ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది అన్ని మదర్ టంగ్స్ మీడియం ఆఫ్ ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు కూడా ఈ ఎగ్జామ్ సెలెక్షన్ టెస్ట్ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయిన తర్వాత జేఎన్విలోకి వెళ్తారు జేఎన్వీస్ ముఖ్యంగా రూరల్ ఏరియాస్ నుంచి సెవెంటీ త్రీ పర్సెంట్ ఆఫ్ ద స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసుకుంటుంది స్టూడెంట్స్ కూడా ప్రతి డిస్టిక్లో మండల్ వైజ్గా టాపర్స్ సెలెక్ట్ అవుతారు జేఎన్విస్ ఒక కేటగిరీకి మాత్రమే ఏమీ లేదు స్టూ ఫ్రెండ్స్ అన్ని కేటగిరీ స్టూడెంట్స్ కూడా ఈ ఎగ్జామ్లో క్వాలిఫై అయితే జేఎన్విలో ఎంటర్ అవ్వచ్చు జేఎన్వి సెలెక్షన్ టెస్ట్ అనేది ఎవ్రీ ఇయర్ ఒకసారి కండక్ట్ చేస్తారు ఫిఫ్త్ క్లాస్ అయిపోయిన స్టూడెంట్స్ ఈ ఎగ్జామ్స్ రాయొచ్చు అయితే ఫిఫ్త్ క్లాస్లో ఫిఫ్త్ క్లాస్ ఎండింగ్లో అప్లై చేస్తున్న స్టూడెంట్స్ వాళ్ళు థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఈ మూడు తరగతులు కూడా ఒకే స్కూల్లో చదివి ఉండాలి ఫిఫ్త్ వరకు ఏ మీడియం ఆఫ్ ఎడ్యుకేషన్ ఉన్నా పర్వాలేదు ప్రతి ఒక్క స్టేట్లో ఉండే లాంగ్వేజెస్ని బట్టి ఎగ్జామ్ కూడా ఆ లాంగ్వేజ్లో ప్లస్ ఇంగ్లీష్లో ఉంటుంది ఫిఫ్త్ కంప్లీట్ చేసుకుంటున్న స్టూడెంట్స్ ఈ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయితే సిక్స్త్లో అడ్మిషన్ పొందుతారు సిక్స్త్ క్లాస్లో ఒకసారి అడ్మిషన్ ఉంటుంది అంతేకాకుండా లేటరల్ ఎంట్రీ అనేది ఎయిత్ క్లాస్ ఫినిష్ చేసిన స్టూడెంట్స్ కూడా నైన్త్ క్లాస్లో అడ్మిట్ అయ్యేలా వాళ్ళకు ఒక ప్రత్యేకమైన సెలెక్షన్ టెస్ట్ ఉంటుంది అంతేకాకుండా టెన్త్ వరకు బయట చదివిన స్టూడెంట్స్ ప్లస్ వన్ ప్లస్ టూ చదవడానికి కూడా ఒక సెలెక్షన్ టెస్ట్ క్వాలిఫై అయ్యి ప్లస్ వన్ ప్లస్ టూకి అడ్మిట్ అవ్వచ్చు ఇప్పుడు నేను నా సి నా ప్రిపరేషన్ సిరీస్లో సిక్స్త్ క్లాస్లో ఎంట్రన్స్ పొంద అడ్మిషన్ పొందడానికి జేఎన్వి ఎస్టీ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యేలా ఏ బుక్ ప్రిపేర్ అవ్వాలి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అవన్నీ నేను డిస్కస్ చేయబోతున్నాను చాలామందికి రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ అంటే ఒక భయం ఉంటుంది ఫ్రెండ్స్ పిల్లలు తల్లిదండ్రుల్ని వదిలి జేఎన్వి అంటే రెసిడెన్షియల్ స్కూల్కి వెళ్ళాలి హాస్టల్కి వెళ్ళాలంటే అక్కడ ఫుడ్ ఎలా ఉంటుందో అక్కడ టీచింగ్ ఎలా ఉంటుందో పిల్లలు పాడైపోతారో అనే భయం పేరెంట్స్లో కూడా ఉంటుంది కానీ జవహర్ నవోదయ విద్యాలయాస్లో వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ ఉంటుంది స్టూడెంట్స్కి అకాడమిక్స్తో పాటు ఓవరాల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ కూడా టార్గెట్ చేస్తారు అక్కడ టీచర్స్ జేఎన్విస్లో ఫుడ్ కానీ క్లోతింగ్ కానీ బుక్స్ కానీ సోప్స్ కానీ యూనిఫామ్ బెడ్షీట్స్ అన్నీ సిక్స్త్ నుంచి ప్లస్ టూ వరకు అంటే సెవెన్ ఇయర్స్ అన్నీ వాళ్ళే చూసుకుంటారు కేవలం హాలిడేస్లో పిల్లలు ఇంటికి వచ్చినప్పుడు మాత్రమే పేరెంట్స్ బాధ్యత జేఎన్వి సెలెక్షన్ టెస్ట్ క్వాలిఫై అయితే చాలు ఫ్రెండ్స్ సెవెన్ ఇయర్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ లభిస్తుంది మీ పిల్లలకి ఈ జేఎన్వి సెలెక్షన్ టెస్ట్ ఎందుకంటే అన్ని రూరల్ ఏరియాస్లోనూ అర్బన్ ఏరియాస్లోనూ టాలెంటెడ్ స్టూడెంట్స్ని పొటెన్షియల్ ఉన్న స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసుకుని వాళ్ళలో ఉన్న సత్తాన్ని ఇంకా మెరుగుపరచడానికి వాళ్ళలో ఉన్న టాలెంట్ని ఇంకా మెరుగుపరచడానికి జేఎన్వీస్లో తీసుకుంటారు సో మీ పిల్లలకు కూడా అలాంటి వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ అందించాలనుకుంటే ఈ ఎస్టీ ఎగ్జామ్ కొరకు ప్రిపరేషన్ చేయించండి ఆ సెలెక్షన్ టెస్ట్ ఎలా ఉంటుంది అనేది నేను నా సిరీస్లో చెప్తాను ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసి చూపిస్తాను మీ పిల్లలకి తప్పక చూపించండి నా వీడియోస్ అన్నీ ఫాలో అవ్వండి ఒక్కసారి ఎగ్జామ్ క్వాలిఫై అయితే చాలు సెవెన్ ఇయర్స్ మంచి చదువు మంచి స్ట్రక్చర్ ఉన్న స్కూల్లో పిల్లలు జాయిన్ అవ్వగలరు జేఎన్వీస్లో చదివిన పిల్లల ఫ్యూచర్ కూడా చాలా మెరుగ్గా ఉంటుంది స్టూడెంట్స్ యొక్క ఓవరాల్ పర్సనాలిటీయే చేంజ్ అయిపోతుంది జవహర్ నవోదయ విద్యాలయాస్లో రౌండ్ డెవలప్మెంట్ అనేది టీచర్స్ టార్గెట్ చేస్తారని చెప్పాను కదా అక్కడ స్టూడెంట్స్కి కోకరికులర్ యాక్టివిటీస్ కూడా నేర్పిస్తారు లైక్ మ్యూజిక్ డాన్స్ ఆర్ట్ స్పోర్ట్స్ సోషలీ యూస్ఫుల్ అండ్ ప్రొడక్టివ్ వర్క్ కమ్యూనికేషన్ స్కిల్స్ మైగ్రేషన్ టు ద అదర్ స్టేట్స్ అండ్ ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ స్కీమ్స్ ఇలా అన్ని రకాల ప్రోగ్రామ్స్ నవోదయ స్టూడెంట్స్కి అందిస్తుంది అక్కడ టైం టేబుల్ కూడా చాలా స్ట్రక్చర్డ్ అండ్ ప్లాన్డ్ వేలో ఉంటుంది స్టూడెంట్స్ అక్కడ బోర్ ఫీల్ అవ్వరు ఎట్ ద సేమ్ టైం టైం వేస్ట్ కూడా చేసుకోరు ప్రొడక్టివ్గా వాళ్ళ లైఫ్ స్టైల్ మారిపోతుంది ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి మా స్పీఈతో స్టార్ట్ అవుతుంది అక్కడ డైలీ రొటీన్ ఆ తర్వాత మార్నింగ్ మిల్క్ అసెంబ్లీ బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ అవర్ క్లాసెస్ లంచ్ ఆఫ్టర్నూన్ అవర్ క్లాసెస్ ఆ తర్వాత స్పోర్ట్స్ టైం స్నాక్స్ తర్వాత స్టడీ అవర్ తర్వాత డిన్నర్ ఆ తర్వాత చిన్న స్టడీ అవర్ అండ్ టైంకి పడుకోవడం టైంకి లెవ్వడం ఇలా వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళ డైలీ రొటీన్ కూడా చాలా హెల్దీ వేలో ఉంటుంది అక్కడ వాళ్ళకి ఇచ్చే ఫుడ్ కూడా చాలా న్యూట్రిషియస్గా బ్యాలెన్స్ డైట్ ప్రొవైడ్ చేస్తారు ఏదైనా హెల్త్ ప్రాబ్లం వస్తే చూసుకోవడానికి క్లినిక్ అండ్ స్టాఫ్ నర్స్ ఉంటారు ఇలా ప్రతి ఒక్క సబ్జెక్ట్కి అది ఆర్ట్స్ అవ్వచ్చు అకాడమిక్స్ అవ్వచ్చు ప్రతి ఒక్క సబ్జెక్ట్కి ఒక ఎక్స్పర్ట్ అయిన టీచర్ వాళ్ళకి ఉంటారు పిల్లలకి క్లోత్స్ టాయిలెటరీ ఐటమ్స్ బెడ్డింగ్ బుక్స్ స్టేషనరీ అన్నీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు స్టూడెంట్స్ వాళ్ళ ఇంటి నుంచి తీసుకెళ్లాల్సింది ఒకటి ఒక ట్రంక్ పెట్టే వాళ్ళ సివిల్ డ్రెస్సెస్ అండ్ వాళ్ళలో ఉన్న టాలెంట్ వాళ్ళలో ఉన్న పట్టుదల వీటిని మాత్రం స్కూల్కి తీసుకెళ్తే చాలు వాళ్ళ లైఫ్ బేసిక్ అనే బేసిక్స్ అనేటిది చాలా స్ట్రాంగ్ ఫౌండేషన్ ఫామ్ అవుతుంది ఫౌండేషన్ బాగుంటే స్టూడెంట్స్ ఫ్యూచర్ కూడా ఆటోమేటిక్గా బ్రైట్గా ఉంటుంది కదా నవోదయలో చదివిన ఏ స్టూడెంట్ కూడా ఇప్పుడు వేస్ట్గా లేరు అని నేను పక్కగా చెప్పగలను అండి సో ఇలాంటి వాల్యూ బేస్డ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎడ్యుకేషన్కి మీ పిల్లల్ని పంపించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా ఒకవేళ మీ పిల్లల్ని తప్పకుండా జాయిన్ చేయాలనుకుంటే నా వీడియోస్ తప్పక ఫాలో అవ్వండి ఎగ్జామ్ కొరకు ప్రిపరేషన్ నేను చెప్తాను వన్స్ మీ పిల్లలు జేఎన్వి సెలెక్షన్ టెస్ట్లో క్వాలిఫై అయ్యాక తర్వాత వాళ్ళ లైఫ్ సూపర్గా ఉంటుంది అక్కడ టీచర్స్ చూసుకుంటారు జవహర్నోదయ విద్యాలయ సమితి చూసుకుంటుంది అది మీరే విట్నెస్ చేస్తారు సో నేను త్వరలో కొత్త వీడియోస్ ప్రిపరేషన్ మెటీరియల్కి సంబంధించినవి క్వశ్చన్స్ ఎలా క్వాలిఫై ఎలా సాల్వ్ చేయాలో ఎక్స్ప్లెయిన్ ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ నా వీడియోస్ అప్లోడ్ చేయబోతున్నాను మీరందరూ రెడీగా ఉండండి మీ పిల్లలకు చెప్పి ఉంచండి ఊరికే ఆన్లైన్ గేమ్స్ మూవీస్ అవి ఇవి చూడకుండా ఇలా వాళ్ళ ఫ్యూచర్ని మామిల్ చేసుకునే మంచి వీడియోస్ మీ పిల్లలకి చూపిస్తారని ఆశిస్తున్నాను విష్ యూ ఆల్ ది బెస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ ఇట్ విత్ అదర్స్ థ్యాంక్ యూ సో మచ్